హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఈ ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా అందరికీ నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా తయారు చేయబడ్డాయి. ప్రతి ఒక్కరికి చాలా ఈజీగా తయారు చేసుకునే విధంగా చూపించబడ్డాయి. ఫ్రెండ్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా ఒక బౌల్ తీసుకునేసి అందులో నీట్గా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకునేసి దాని మీదకించి పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాక కాసింత సాల్ట్ కూడా వేసుకుందాం. ఈ తర్వాత ఏంటంటే కారం కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా దానిపైన వేసుకునేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. అది కూడా కొంచెం ఎక్కువ తక్కువైనా ఇబ్బంది ఏం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లో ఏంటంటే నూనె వేసే అవసరం లేదు, ఎందుకంటే బాగా మిక్స్ అవుద్ది. ఇప్పుడు మనం దీంట్లో ఒకటే వేస్తున్నాం, అదేంటంటే పెరుగు కూడా కొంచెం ఎక్కువ తక్కువైనా ఇబ్బంది లేదు. ఎవరైనా నచ్చని వాళ్ళు ఉంటే వేసుకునే అవసరం కూడా లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది ఎక్కువ శాతం పెరుగు తినని వాళ్ళు కూడా ఉంటారు, అలాంటి వాళ్ళు పెరుగు వేసుకునే అవసరం లేదు. ఓన్లీ ఆ విధంగా కొద్దిగంత లైట్ ఆయిల్ వేసుకునేసి మిక్స్ చేసుకోవచ్చు, ఏమి కాదు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకునేసి దీన్ని మూత పెట్టి ఒక అరగంట సేపు అయితే బాగా ఊరనివ్వాలి ఫ్రెండ్స్. అప్పుడు ఏంటంటే చికెన్కి ఇవన్నీ బాగా పడతాయి అన్నట్టు. ఓకేనా, అందుకోసం ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి దాన్ని కాస్త వేడి ఎక్కనిచ్చి నూనె వేసుకుందాం. ఆ కాస్త ఎందుకంటే వేడి ఎక్కనిచ్చేది నీళ్ళ చెమ్మ ఉంటుందని. ఓకేనా, ఇప్పుడు నూనె వేడెక్కినాక బిర్యానీ ఆకు, చెక్క, యాలకులు, లవంగాలు, సన్నగా చిన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు ఇవి వేసాక ఇప్పుడు పచ్చిమిరపకాయను కూడా మధ్యలోకి విరుచుకునేసి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఏంటంటే బాగా అంటే బాగా వేగనివ్వాలి. కొంచెం కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు మీదకించి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అప్పుడు దాంట్లో వేసాం కదంటే దీంట్లో కూడా లైట్గా వేసుకోవచ్చు, ఏమీ కాదు. ఓకేనా, ఎందుకంటే ఈ నీసు వాసన ఇవన్నీ రాకుండా ఉండటానికి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పనిచేస్తుంది, అరుగుదలకు కూడా బాగా పనిచేస్తుంది. కొంచెం ఎక్కువ తక్కువ ఏమీ కాదు. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్నాక అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఈలోపు మనం టమోటాలని కొంచెం పెద్దగా కట్ చేసి మిక్సీ జారీలో వేసేసి మూత పెట్టి బాగా పేస్ట్ చేసుకుందాం. నీళ్లు పోసే అవసరం లేదు. ఓకేనా, చూడండి ఈ టైప్లో వచ్చేస్తుంది. చూసారా, నీళ్ళుగా ఈ టైప్లో వచ్చేస్తుంది. దానికి నీళ్లు పోసే అవసరం లేదు. చూడండి, ఈ విధంగా అయినాక ఒక బౌల్లో వేసుకునేసి పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ కూర దగ్గరికి వస్తే చూడండి ఎర్రగడ్డలు ఎలా అయిపోయో ఈ టైప్లో వచ్చేస్తాయి. ఇప్పుడు కాస్త పసుపులు వేసేసి మీదకించి స్పైసీ ఎంత అవసరం అంత కారాన్ని కూడా వేసుకునేసి సాల్ట్ వేసి ఇప్పుడు దీన్ని బాగా వేగనివ్వాలి. ఎట్లా అంటే ఇది కూడా మంచి కలర్ వచ్చేదాకా చూస్తే అర్థమవుతుంది, ఎకదమ్ నీట్గా మంచి కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీంట్లోకించి ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ని వేసుకుందాం. ఇది కూడా వేసాక ఇది కూడా ఏంటంటే పచ్చి కాబట్టి పచ్చి వాసన పోయేంత వరకు వీటిని కూడా బాగా వేగనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఎట్లా అంటే మంచి తుక 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 అనే విధంగా రావాలన్నట్టు, బాగా కలుపుతూనే ఉండాలి. ఈ టైంలో ఏంటంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంటే బాగుంటుంది. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఊరబెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసుకుందాం. వేసుకున్నాక ఇది కూడా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, మిక్స్ చేయాలి. ముక్కలకు మొత్తానికి ఈ కూర పేస్ట్ మొత్తం పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కనుక మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లైక్ కూడా చేయండి, కామెంట్ రూపంలో ఎలా ఉండేది చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మూత పెట్టి కాసేపు డమ్మనివ్వాలి, మంచి చెమట్లో పెట్టే విధంగా. చూడండి కలర్ ఎగ్దమ్మున ఎలా మారిపోద్దో ఇట్లా అయిపోద్ది అన్నట్టు. ఓకేనా, అందుకని చెప్పేసి ఎవరు కూడా మిస్ కావద్దు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, ఇది చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఇప్పుడు అదే బౌల్లో కాసిన నీళ్ళు పోసి అలా వేసుకుందాం. అది కూడా కాస్త ఉడికిన తర్వాత మాత్రమే ముందు వేయద్దు. ఇప్పుడు చూడండి కొంచెం లూజ్ ఎక్కింది కదా, ఇప్పుడు దీంట్లో కాసింత, ఓకేనా,
ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి వేసినాక గరం మసాలా కూడా వేసి ఇప్పుడు మీదకించి కస్తూరి మీద అలా చల్లుకునేసి ఇప్పుడు మూత పెట్టి ఇంకా కాసేపు బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు మీదకించి కాసింత చికెన్ మసాలా వేసుకునేసి మీదకించి కొత్తిమీర చల్లుకుంటే ఓకేనా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా కలబెడుతుంటే మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ కావద్దు. కానీ చికెన్ మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనివ్వద్దు, స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.